మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగ భగవద్ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను వరాలిచ్చేటువంటి శ్రీ వరసిద్ధి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఎటువంటి కష్టాలు లేకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార కార్యక్రమంలో అఖండ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుందాం వేడుకుందాం పదహారవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు రాహుల సంచార స్థితి కర్కాటక రాశిలో శుక్ర సంచార స్థితి సింహరాశిలో బుధ సంచార స్థితి కన్యరాశిలో రవి మరియు కుజ సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో మే కుంభరాశిలో స్వామి వారు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారు వినాయక చవితి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షలు సరి చేద్దాం మా మీ మో మే మో టు టే అక్షరాల వరద సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి సూర్యనారాయణుడు ఈ వినాయక చవితి సందర్భంగా రాశిలోనే బుధుడు సంచారము చేయడం వలన బుధుడు బుద్ధికారకుడు అవ్వడం వలన విఘ్నేశ్వర స్వామి వారికి పూజ చేయడం వలన బుద్ధిం దేహిమే ఐశ్వర్యం దేహిమే అని ఎలా చెప్పుకుంటామో బుద్ధి సత్ప్రవర్తన చేత వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో చురుకైన బుద్ధి చేత ఒక వంద మంది చేసే పనిని వీరి యొక్క తెలివితేటల ద్వారా విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే వినాయక స్వామివారికి ఎరుపు వస్త్రాలు కానీ ఆకుపచ్చ వస్త్రాలను సమయం సమర్పింపజేయడము అలాగనే గరికను గరిక కూడా పచ్చగా ఉంటుంది ఆకుపచ్చగా ఉంటుంది అన్ని అన్నీ అని కూడా మనకు దురాపత్రము పత్రము బిల్వ అన్నీ కూడా ఆకుపచ్చలోనే ఉంటాయి కనుక అలాంటి పత్రాలను ఏర్పాటు చేయడము ఉండ్రాలను అటుకులను పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన వీరికి బుద్ధి జ్ఞానం చేత దేహదారుడ్యం కలిగి వీరు ఏదైతే అనుకుంటున్నారో శత్రువులపైన విజయం వీరి సొంతమవుతుంది ధనవాకు కుటుంబ స్థానంలో రవికుజ సంచార స్థితి ఉండడం వలన విఘ్నేశ్వర స్వామి వారి యొక్క మండపం దగ్గర కానీ ఇంట్లో కానీ ఒక మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు దీక్షగా ఉండడం వలన ధనపరమైనటువంటి కోర్టుపరమైనటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ సత్ప్రవర్తన విఘ్నేశ్వర స్వామికి ఆశీస్సుల వలన తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో తెలుసుకొని తల్లిదండ్రుల యొక్క మనస్సును ఒప్పించి ధనకనక వస్తు వాహనాలు స్థిరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి సప్తమంలో శనచిరా స్వామివారు సంచారం చేయడం వలన స్వామివారికి తెల్లటి నువ్వులతో ఉండలతో కూడుకున్నట్టు నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న ఆ కార్యక్రమాల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయాసం అయినటువంటి జీవితం ఈ సొంతమవుతుంది భాగ్యస్థానంలో గురురాహుల కలయిక భార్యాభర్తలు సింహరాశి వారు చక్కగా పరిపూర్ణంగా ఉండాలి అన్నట్లయితే స్వామివారికి పసుపు రంగు వస్త్రాల చేత అలంకరణ చేయడం పసుపు రంగు పువ్వులతో అర్చన చేయడము స్వామివారికి చెరకపప్పుతో కూడుకున్నటువంటి భక్షాలను నైవేద్యంగా పెట్ట పెట్టినట్లయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి ఆనందం వారి ఇంట సిరులు దనకనక వస్తు వాహనాల చేత గృహమే గదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి కనుక సింహరాశి వారు ఈ విఘ్నేశ్వర స్వామి వారికి అనేక రకాల పళ్ళ పత్ర పుష్పాలతో పూజ చేయడం దీక్షగా ఉండడం సంకల్పాన్ని తీసుకొని చేసినట్లయితే అన్నింట విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు స్వయం వృత్తుల వారు వ్యవసాయ సోదరీ సోదరీ మణులు అలాగనే ఏదైతే ఒక నైపుణ్యత కలిగి సమాజాన్ని వారి యొక్క భావాలతో ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ ఇది చాలా మంచి యోగ్యత మంచి భగవంతుడి విఘ్నేశ్వర స్వామికి ఆశీస్సులు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అలాగనే ఇంకనూ మనము ఈ భాద్రపద మాసంలో ద్వితీయార్థంలో ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు ఎలా ఉంటాయో భైరవ స్వరూపాలు పన్నెండు ఎలా ఉంటాయో ఈ యొక్క పాత్రలో కూడా రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మన ఇంట్లో పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను యొక్క పాత్ర చుట్టూ తిప్పుతూ పన్నెండు సార్లు ఓం కాలభైరవ యనమహ అని చెప్తూ ఇలాగ చిన్నగా శబ్దాన్ని చేస్తూ ఇలాగ చిన్నగా తిప్పడం వలన ఇలాగా ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది ఈ కాళభైరస్వాన్ని స్మరించడం వలన ఓంకార శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి మనకు మూలాధార స్వధిష్టాన మరిపూరక విశుద్ధ అనహత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి శత్రు శత్రుదృష్టి సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత గ్రహ దోషాలు తొలగిపోవడము తంత్ర ప్రయోగాలు ఏమన్నా జరిగినట్లయితే తాంత్రిక ప్రయోగాలు ఏమైనా జరిగినట్లయితే మనకంత కూడా తొలగిపోతుందని చెప్పి గమనించాలి విద్యార్థిని విద్యార్థులకు విద్య వశీకరణ వివాహం కాని వారికి వివాహ వశీకరణ సంతానం లేని వారికి సంతానం కలగడం కోర్టు పనులు రాజకీయాలు సేవారంగాలు సకల కార్యక్రమాలలో విజయం సాధించడానికి కలుగుతుందని చెప్పి గమనించాలి యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకోవడం వలన కాలభైరవ స్వామి వారు నిత్యము మనతోనే ఉంటారని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి స్వామి యొక్క విగ్రహము స్వామి యొక్క డాలరు స్వామి యొక్క కంకణము మనము చేతికి కాలికి కట్టుకోవడానికి నరదృష్టి నివారణ చేసేటువంటి నల్లటి రక్షణ దారాలు అలాగే బయట సౌభాగ్య ఉట్టి ఒక పిరమిడ్ను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందనమరం సంప్రదించి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ పాత్రను పొంది అష్టకష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్య స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నపం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు ఏం చేస్తారు అనేటువంటిది రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు యొక్క మొదట అక్షరం అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ మీకు కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించగలిగినట్లయితే మీకు సర్వత్రా విజయం సాధించేంత వరకు మా వైపు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే మనం పుట్టినటువంటి అంటే పదహారో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు పుట్టినట్టు వాళ్ళు గతంలో వివాహం చేసుకున్నవారు మనకు సంవత్సరానికి వచ్చేది ఒకే రోజు కనుక ఆ రోజు ఇంట్లో మీరు చూసిగా శుభ్రంగా స్నానాలు చేసి మంగళస్నానాలు ఆచరణ చేసుకొని నూతన వస్త్రాలు ధరింపచేసి ఇంట్లో వీలైతే మంచి పూజ చేసుకొని తల్లిదండ్రుల పాదాలకు దండం పెట్టుకొని ఒక లక్ష్మీ గణపతి ఆయుష హోమం చేసుకోవడం ఉత్తమోత్తమం అలా కుదరకపోతే ఈ కింద సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా ఏకమహా శివలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడము కాళభైరవ హోమం చేయించడము ఆయుష రుద్ర హోమం చేయించి మీకు ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది ఇదంతా కూడా మీకు వీడియో కాల్ చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అటు కాలభైరవ హోమం కావాలన్నా ఇలా పుట్టినరోజైనా వివాహ వార్షికోత్సవం రోజైనా లేదా మన ఫ్యాక్టరీలు కర్మాగారాలు ప్రారంభించినటువంటి రోజులైనాను కూడా మన యొక్క దేవాలయంలో అర్చన చేసి మీకు ప్రసాదం పంపించడం జరుగుతుందని చెప్పి గమనించగల మీ పేరుపైన ప్రసాదాన్ని భక్తులకు సునకపు మహారాజులు కూడా పెట్టడం కూడా జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే మీరు జాతకం నేర్చుకోవాలనుకుంటున్నారా మన యొక్క దేవాలయంలో మీకు జ్యోతిష్యాన్ని కూడా నేర్పించడం జరుగుతుంది కనుక అందరిపైనను వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ఆ కాళభైరస్వామి వేడుకుందాం